కార్పొరేషన్ ముందు ట్రాక్టర్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇసుక వ్యాపారులు రాస్తా రోకో ఆందోళన నిర్వహించారు. ట్రైనింగ్ డిఎస్పీ ఉదయ్ రెడ్డి ఇసుక వ్యాపారులని గత కొద్ది రోజులుగా వేధిస్తున్నారని, ఈ రోజు ఉదయం నుండి రాత్రి వరకు ఇసుక ట్రాక్టర్లకి ఎలాంటి అనుమతి లేదని పోలీసులు పోలీస్ స్టేషన్ కు తీసుకురావాలని అనడంతో మేము ట్రాక్టర్లతో పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. ట్రాక్టర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి, గౌరవ అధ్యక్షులు భూమిరెడ్డి మాట్లాడుతూ, కామారెడ్డి పాతరాజంపేటలో ఇసుక కేంద్రం మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఇసుక కేంద్రం ప్రారంభించడం జరిగిందని, ప్రారంభించిన తర్వాత 6 నెలల నుండి ఇసుక కేంద్రం కు ఇసుక రావడం లేదని, మాకు ఎల్బి ఇస్తే కట్టుకొని ట్రాక్టర్లు నడుపుకుంటూ మా జీవనం కొనసాగిస్తామని, లేకపోతే నాకు ఆత్మహత్య శరణ్యమని అన్నారు. దయచేసి జిల్లా కలెక్టర్ కి విన్నవించుకోవడమే ఒకటే, మాకు కూడా ఒక ఉపాధి కల్పిస్తే ఆ ఉపాధి చూసుకొని మా కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవనం కొనసాగిస్తామని అన్నారు. మేము స్మగ్లర్లం కాదని, మేము రౌడీలను కాదని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రేపు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. వ్యాపారులని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఇసుక వ్యాపారస్తులు మాట్లాడుతూ, ఎలాంటి అనుమతులు లేకుండా రాజకీయ నాయకుల అండదండలతో ఇసుక క్వారీలు నడుస్తున్నా, అలాంటి లారీల ఇసుక క్వారీలని అదనపు డిఎస్పీ ఉదయ్ రెడ్డి వాటిని పట్టించుకోకుండా మధ్యతరగతి కుటుంబం వారిని చూసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఇసుక ట్రాక్టర్లకి వేబిల్ అన్ని అనుమతులు ఉన్నప్పటికీ మిమ్మల్ని వేధిస్తున్నారని అర్పించారు. ఇసుక క్వారీలకి ఎలాంటి అనుమతులు లేకున్నా మా ఇసుక క్వారీలు పోలీసుల కళ్ళ ముందు నుండి వెళ్తున్న వాటిని పట్టించుకోకుండా అన్ని అనుమతులతో ట్రాక్టర్లను నడిపిస్తున్న ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. కామారెడ్డి పాతరాజంపేట శివారులో మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఇసుక కేంద్రాన్ని ప్రారంభించడానికి 6 నెలల తర్వాత అక్కడికి తీసుకురావడం లేదని, మాకు కూడా ఇసుక కేంద్రం వద్దని ఇసుక తీసుకుంటామని, ట్రాక్టర్లు నడిపించడం తోటి మా ఇంట్లో పొట్ట నడుస్తుంది, లేకపోతే మా ఆత్మహత్య శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాక్టర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి, అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు భూమారెడ్డి, ఉపాధ్యక్షులు సంగీ మోహన్, రాజులు, దయాకర్ రెడ్డి, జ్ఞానేశ్వర్, సిద్కు రామారెడ్డి, బాపు రెడ్డి, ట్రాక్టర్లు, డ్రైవర్లు, లేబర్లు పాల్గొన్నారు. ఇక్కడికి రండి, అక్కడికి రండి, ఇది రాస్తాం, ఆ దిగ రాస్తాం, దీనికి రాస్తాం అని చెప్తున్నారు. ఇప్పుడు అక్కడ పోచారంలో చూస్తే, మా బిర్పూర్లో చూస్తే వారానికి 3 రోజులు ఫ్రీగా ఇసుక బదిలిస్తున్నారు. ఇది బిర్పూర్ నుంచి ఫ్రీగా 3 రోజులు 600 బేబీ చొప్పున, రాగు చొప్పున అందరికి అమ్ముకోవడానికి అవకాశం ఇస్తున్నారు. డబుల్ బెడ్రూమ్లో కానీ, బాత్రూంలో కానీ, దేనికి కానీ ప్రతిదానికి ఇసుక అవకాశం ఇస్తున్నారు. ఇక్కడ మరి ఇసుక దేవడానికంటే స్మగ్లింగ్ చేసినంత కనుక ఎక్కువ ఇదవుతుంది. ఇక్కడ ప్రతిరోజు 40 లారీ డ్రైవర్ విలువ ఉన్నది మాకు లేదు. నిన్న కూడా 4 బాల్ పట్టారు, నిన్న 40 పైసలు ఏం మారు. మరి ట్రాక్టర్ ఓనర్లు పేదవాళ్ళు ఉన్నారు, చిన్నగా ఇటుకే, ఉసుకే, బెందడి, కంకర మరియు అన్ని రకాల బిల్డింగ్ సంబంధించిన మరి మెటీరియల్ కూస్తారు. ఈరోజు పోలీస్ వాళ్ళు అయితే ఏముంది, రెవెన్యూ వాళ్ళు మరి ట్రాక్టర్ యజమానులను మరి విస్కరిస్తుంటే వాళ్ళకు హరాస్మెంట్ చేసి వాళ్ళకు 20,000 15,000 రూపాయలు వాళ్ళ జరిమానాలు విధిస్తున్నారు. ఈరోజు మరి వాళ్ళకు ఆత్మహత్య ఆపితే మరి ఇంకో అవకాశాలు లేవు. దయచేసి ఈ విషయంలో మరి ప్రభుత్వం మరి ఏదైనా ఉపాధి చూపించాలా? మరి అలాంటి ఉపాధి ఏది చూపించలేదు. గౌరవ కలెక్టర్ గారు కూడా మరి ఇస్తే విక్రయ కేంద్రం అని చెప్పేసి ఆర్టీఓ ఆఫీస్ ద్వారా ఏర్పాటు చేసినాడు. దాని కూడా 4 నెలలు నడిపించినాడు సార్. తర్వాత మరి మాకు ఎలాంటి అవకాశం లేకుండా శాండ్ తెప్పలేదు. 600 రూపాయలు వేబీలు పెట్టండి మీరు, మేము తెచ్చుకుంటాము. మరి ఈ కార్మికులు బతుకుతారు, డ్రైవర్ బతుతాడు, లేబర్ బతుతారని చెప్పేసి కలెక్టర్ గారు కూడా గౌరవ పోచారం శ్రీనివాసరెడ్డి గారు, మంత్రి గారు, మాజీ మంత్రి గారు వారు చెప్పారు, గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినారు, ఇంతమంది చెప్పినాం, మేము చెప్పినాం, అందరం చెప్పినాం. కానీ ఒక్కరోజు కూడా ఇసుక ఇక్కడికి ప్రొవైడ్ చేసి మరి గవర్నమెంట్ వేబిల్ ఏదైతుందో అది తీసుకొని మరి మాకు న్యాయం చేయండి, మాకు ఉపాధి కల్పించండి అని చెప్పేసి ఎన్నో సార్లు విన్నవించుకున్నా కానీ పెడచేయన పెట్టారు. దయచేసి ఇప్పటికైనా మీరు గమనించాలి, గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఆర్డీఓ గారు అందరూ మరి మీరు స్పందించి మా కార్మికులకు అందరికి న్యాయం చేయాలి. చిన్న చిన్న ట్రాక్టర్ మీద జీవనోపాధి పొందుతున్న ఈ లేబరు అయితే ఏంది, డ్రైవర్లు అయితే ఏంది, చిన్న చిన్న ఓనర్లు, ట్రాక్టర్ ఓనర్లు ఇసుక విషయంలో ఎలాంటి ఇబ్బందులు గురి చేయొద్దని చెప్పేసి దయచేసి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాము. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము. మేము ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకుంటాం. మేము ఇక్కడ
అని చెప్పేసి తెలియజేస్తున్నాం. బట్లింగ్ చేస్తాను సార్, దయచేసి మాకు కూడా ఏదైనా ఒక ఉపాధి చూపించండి, మాకు ఒక ఏదైనా వాగు చూపించి క్వారీ ఇవ్వండి, గవర్నమెంట్ తరఫున వేపిల్లు ఇవ్వండి, మేము చేసుకుంటాం సార్. కానీ అంతేగాని ఇంత మమ్మల్ని అరెస్ట్మెంట్ చేసి రోజుకు 5 ట్రాక్టర్లు 10 ట్రాక్టర్లు మళ్ళీ రెండోసారి దొరికితే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము, మీ బండి సీజ్ చేస్తాము, మీ కేసులు చేస్తాం, డ్రైవర్ను ఓనర్ కేసులు చేసి కోర్టు చుట్టూ దింపుతామంటే మా ఇంట్లో భార్య బిడ్డలు గజగజానుకుతున్నారు సార్. పోయేవారికి ఇప్పుడు ప్రొద్దున నుండి ఇప్పటివరకు అన్నం కూడా తినలేదు, భయంతో ఉన్నారు. మేము ఇంటికి చేరే వారు కూడా టెన్షన్తో బ్రతుకుతారు. ఇలాంటి బ్రతుకులు మాకు కాదు సార్. ఇలా మొత్తం ఇస్తాను అనుకుంటే మాకు ఏదన్నా గవర్నమెంట్ నుంచి ఏదైనా ఉపాధి చూపిస్తే మేము అది చేసుకున్న బ్రతుకుతాం. కానీ ఈ మళ్ళీసారి ఇలాంటిది మళ్ళీ అయితే సాధ్యం కంపల్సరీ ఆత్మహత్యలు చేసుకున్నాం సార్. కలెక్టర్ ఆఫీస్ ముందట పోలీస్ స్టేషన్ ముందట మొత్తం పిల్ల భార్య పిల్లలతో మొత్తం వచ్చి ఆత్మహత్య చేసుకుంటాం సార్. దయచేసి గవర్నమెంట్కి విన్నపించేది ఇదే సార్.